ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి తర్వాత నుంచి కరెంటు బిల్లు కట్టే కూడా మరో కొత్త షాక్ అయితే రాబోతుంది సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇకపై ప్రతి నెల ఇంధన సర్దుబాటు ఛార్జీలు యూనిట్కి నలభై పైసల వరకు వసూలు చేసుకునేందుకు అనుమతి రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు కూడా ఏప్రిల్ ఒకటి నుంచి అమలు ఏపీఆర్సీ ఆదేశాలు రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు కూడా వచ్చే నెల ఒకటి నుంచి అయితే కనుక ఈ యొక్క కొత్త ఇంధన సర్దుబాటు ఛార్జీలు అయితే వసూలు చేయబోతున్నారు ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఇప్పటివరకు మూడు నెలలకు ఒకసారి వసూలు చేస్తుంటే ఏ నెలకు ఆ నెల వసూలు చేసేలాగా డిస్క్ అనుమతిస్తూ ఏపీ విద్యుత్ నియంత్రణ కమిషనర్ కమిషన్ అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది అన్ని కేటగిరీలకు కూడా యూనిట్కి నలభై పైసలు చొప్పున వసూలు చేసుకునేందుకు ప్రతిపాదనలకు డిస్కమ్లు అనుమతిస్తూ బుధవారం గెజిట్ ప్రచురించి ప్రచురించింది ఈ మేరకు ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ యాక్ట్ సవరణ చేసింది ఫిబ్రవరి పదిన ముసాయిదా సవరణ ప్రచురించి అభిప్రాయాలు సూచనలు అభ్యంతరాలు స్వీకరించింది రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటి నుంచే విధానం అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది ఇంధన విద్యుత్ కొనుగోళ్ల ఖరీదు సర్దుబాటు ఫార్ములా ప్రకారం ఈ ఛార్జీలు ఉండనున్నాయి ప్రతి నెల వసూలు చేసే మొత్తంతో పాటు సంవత్సరం చివరలో ఇంధన సర్దుబాటు ఛార్జీకి మించి ఉంటే అదనంగా వసూలు చేయనున్నారు ఒకవేళ తక్కువ ఉంటే కనుక దానిని తర్వాత బిల్లులో సర్దుబాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు సో ఇది పరిస్థితి ఇంకా ఏప్రిల్ ఒకటి నుంచి అయితే కనుక యూనిట్ కి నలభై పైసలు చొప్పున అంటే ఎక్స్ట్రాగా పెట్టి అన్న కరెంటు కొన్నట్లయితే ఇంకా అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఈ యొక్క ఛార్జీలు అయితే కనుక వర్తించబోతున్నాయి